2014 కంటే ముందు 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్, 16 ఏళ్ళు పాలించింది నువ్వు ఉన్న తెలుగుదేశం పార్టీ. 66 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో 2014-15కు ముందు ఈ రాష్ట్రంలో పండిన వరిధాన్యం ఎంత అంటే 68 లక్షల మెట్రిక్ టన్నులు. మరి 66 ఏళ్లలో మీరు 68 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండిస్తే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 1,68 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించి చూపించిండు. అంటే 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం 1,00,000 మెట్రిక్ టన్నుల పంట పెంచింది. 66 ఏళ్లలో మీరు పండించింది 68 లక్షల మెట్రిక్ టన్నులు అయితే 10 ఏళ్లలో దాన్ని 1,68,00,000 మెట్రిక్ టన్నులకు తీసుకుపోయిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. అంటే ఏం చేయకపోతేనే 1,68,00,000 మెట్రిక్ టన్నుల పంట పండిందా? ఏమైనా మ్యాజిక్ చేస్తేనో మంత్రం వేస్తేనో 1,68,00,000 పంట పండిందా? మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసినాం, అన్ని ప్రాజెక్టుల కాలువల ద్వారా తూములు పెట్టి చెరువులకు అనుసంధానం చేసి ప్రాజెక్టు నీళ్లతో చెరువులు నింపే ప్రయత్నం చేశాం, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చాం, అన్ని వాగుల మీద 1,200కు పైగా చెక్ డ్యాములు కట్టాం, రైతు బంధు పథకాన్ని తెచ్చి రైతుకు భరోసానిచ్చాం, మీరు పెండింగ్లో పెట్టిన పాలమూరు ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 635,000 ఎకరాలకు పాలమూరు జిల్లాలో సాగునీరు అందించాం, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా, ఆ ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా చెరువులు నింపి చెక్ డ్యాములు నింపి బ్రహ్మాండంగా పంటలు పండించే ప్రయత్నం చేశాం, ఖమ్మం జిల్లా కడుపు నింపేందుకు సీతారామ ప్రాజెక్టుతో పాటు భక్త రామదాసు ప్రాజెక్టును పూర్తి చేసింది కేసీఆర్ గారు కాదా? అంటే ఇవన్నీ చేయడం వల్లనే ఇంత అద్భుతమైన పంట పండింది. అసలు మీరు ఏం చేసింది నేను అడుగుతాను, మీరేదో బాగా 1,54,00,000 పంట పండిందని డబ్బా కొడుతుంది కదా, మీ ఏడాది కాలంలో మీ ఏడాది పాలనలో ఒక్క చెరువు బాగా చేసిండ్రా, ఒక్క చెక్ డ్యామ్ కట్టిండ్రా, ఒక్క కాలువ తవ్విండ్రా? మీరు నిజంగా పంట పండడానికి మీరు చేసిన ఒక్క పని చెప్పండి. 10 ఏళ్ల కేసీఆర్ కృషి కదా, అది బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి కదా. మీరు ఏం చెప్పిండ్రు, ప్రతి సంవత్సరం 6,50,000 ఎకరాల కొత్త ఆయకట్టు తెస్తా అని అసెంబ్లీలో గంభీరంగా ప్రకటించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నేను అడుగుతున్న ఏడాది అయింది కదా, పోదాం పారు యాడికి పోదాము. 6,50,000 ఎకరాలు కాదు, 6,500 ఎకరాల కన్నా 1% అన్న ఎక్కడన్నా నీళ్ళు ఇచ్చారేమో చూపించండి. 6,50,000 అన్నారు కదా, 1% అంటే 6,500 ఎకరాలు. 6,500 ఎకరాల కొత్త ఆయకట్టు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇస్తే ఎక్కడిచ్చారో చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. అంటే ఎక్కడ చేసిందేం లేదు, గత ప్రభుత్వం చేసిన పనులకే రిబ్బన్లు కత్తిరించుకుంటూ కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. నిన్న నల్గొండ పోయిండు, యాదాద్రి థర్మల్ ప్లాంట్ కేసీఆర్ చేసిందే, మెడికల్ కాలేజు కేసీఆర్ కట్టిందే, ఆ ఉదయ సముద్రం ప్రాజెక్టు కేసీఆర్ కట్టింది, వాటికి కొబ్బరికాయలు కొట్టించింది తప్ప మీ యాడాదిలా మూడిట్ల నువ్వు చేసింది ఒక్కటి చెప్పు నాకు, నిన్ను నువ్వు కొబ్బరికాయ కొట్టింది అట్లా ఒక్కటన్ను ఉన్నదా మూడిట్ల? ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నేను పాలమూరు బిడ్డను అని తెగరెచ్చిపోతాడు. నీ ఏడాది పాలనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టెత్తిన వారు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నేను పాలమూరు బిడ్డనని చెప్పుకునే నైతిక హక్కే నీకు లేదు. నిజంగా నువ్వు పాలమూరు బిడ్డవైతే కొద్దిపాటి పని చేస్తే ఈ పాటికి పాలమూరు ప్రాజెక్టులోని అన్ని రిజర్వాయర్లు నింపేటువంటి అవకాశం ఉండే, కానీ దాన్ని పండబెట్టినావు, నువ్వు పాలమూరు ప్రజలకు అన్యాయం చేసినావు. అంటే దీన్ని బట్టి ఒక లైన్లో చెప్పాలంటే కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగింది, రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగింది. అంతకు మించి ఇరిగేషన్ అయితే ఎక్కడ ఒక ఎకరం పెరిగింది అయితే లేదు. ఇక రైతులు, రేవంత్ పాలనలో రైతుల గురించి చెప్పాలంటే రేవంత్ పాలనలో రైతు సంక్షేమానికి రాహుకాలం పట్టింది, వ్యవసాయానికి గ్రహణం పట్టింది. రుణమాఫీ మీ అందరికీ బాగా తెలుసు. ఆ రోజు ఏం చెప్పారు, పరిగెత్తండి, కొత్త లోన్లు తెచ్చుకోండి, మేము రాగానే డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామని చెప్పారు. మొదటి సంతకం రుణమాఫీ మీదనే పెడతామన్నారు. తానైతే ప్రమాణ స్వీకారం చేసిండు 7 నాడు, కానీ రైతులకు చేసిన ప్రమాణం మాత్రం మర్చిండు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అని ప్రమాణం చేసిండు.
ఏడవ తారీఖు తన ప్రమాణం స్వీకారమైంది తప్ప రైతులకు చేసిన ప్రమాణం మాత్రం మర్చిపోయింది. బీఆర్ఎస్ పార్టీ మేము వెంబడబడ్డం, పదే పదే ప్రశ్నించడం. మేము ప్రశ్నిస్తే మా సవాల్ స్వీకరించి 15 ఆగస్టు కల్లా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తి చేస్తా అని చెప్పాడు. ఏం జరిగిందో రాష్ట్రంలో ఉండే రైతులకు తెలుసు, మీకు కూడా తెలుసు. కనిపించిన దేవుడి మీదల్లా ఒట్టు పెట్టాడు, కనబడితే ఒట్టేయిక. ఇందాక చెప్పిన కదా రేవంత్ పాలనలో ఏం జరిగిందంటే ఒట్లు, కొట్లు, తిట్లు, నోట్లు, ఇంతకుమించి ఏం లేదు. కనబడ్డ దేవుడి మీదల్లా ఒట్లు పెట్టాడు. ఈయన ఎట్లాంటి వాడంటే 4 కోట్ల ప్రజల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి గారికి 3 కోట్ల మంది దేవతల్ని మోసం చేయడు ఆయన. ఈయనకు లెక్కనా నేను అంటా ఉన్నా. ఆ దేవుళ్ళని కూడా మోసం చేసిండు. దేవుళ్ళు అంటుండు భూకంపం అందుకే వచ్చింది, సమ్మక్క సారక్కది కూడా వచ్చింది అంటున్నారు. ఇవాళ నిప్పులాంటి నిజం ఏంటంటే ఈరోజు కూడా మన రాష్ట్రంలో 50% మంది రైతులకు రుణమాఫీ కాలేదు, కాలేదు, కాలేదు. ఏ ఊరికి పోయినా సరే ఇంకా 50% మంది రైతులు మిగిలి ఉన్నారు. 31 రకాల సాకులు పెట్టి ఎట్లా రుణమాఫీని ఎగ్గొట్టాలని చూసిండు తప్ప రేవంత్ రెడ్డి ఎట్లా రైతులకు రుణమాఫీ చెయ్యాలని ఆలోచన చేయలేదు. స్టేట్ లెవెల్ బ్యాంకర్ మీటింగ్లోనేమో 49,500 కోట్లు రుణమాఫీకి అవసరమని చెప్పారు. కేబినెట్ మీటింగ్లోనేమో 31,000 కోట్లు అని చెప్పారు. చివరికి ఇచ్చిందేమో 17-18,000 కోట్లు మాత్రమే. 49,500 / 31,000 అయింది, 31,000 / ఇచ్చిందేమో 17-18,000 కోట్లు. ఇంకా రుణమాఫీ అయిపోయింది, అయిపోయిందని డబ్బా కొడుతున్నారు. సగం కూడా చేయలే మీరు. ఇవాళ ఈ రకంగా రైతులను దారుణంగా మోసం చేసినటువంటి పరిస్థితి. ఈ విషయం నేను అడుగుతున్నా, చాలాసార్లు మీరు కూడా ప్రెస్ మీట్లో చూశారు, సాక్ష్యాలతో సహా ఒక రైతు సురేందర్ రెడ్ది ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిది, తనది ఒక రేషన్ కార్డులో ఉన్నందుకు రుణమాఫీ కాలేదని సురేందర్ రెడ్డి అనే రైతు దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రైతు చనిపోతే మేము ప్రశ్నించాం. రేషన్ కార్డు నిబంధన పెట్టి కుటుంబ బాంధవ్యాలను తెంపుతున్నావు, కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నావు, ఇది అన్యాయం రేవంత్ రెడ్డి అని మేము ప్రశ్నించే ప్రయత్నం చేశాం. వాస్తవాన్ని ఎదుర్కొనే సత్తా లేక, వాదనలో గెలిచే దమ్ము లేక తిట్ల దండకం ఎత్తుకున్నాడు కదా. ఒక తిట్టుడు కాదు కదా, నన్ను కావచ్చు, మా నాయకులను కావచ్చు, తిట్టుడే తిట్టుడు. సరే, ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ ఫ్రస్ట్రేషన్, బట్ ఐ కెనాట్ ఎక్స్క్యూజ్ హిస్ వల్గారిటీ. నువ్వు నీ ఫ్రస్ట్రేషన్ని అర్థం చేసుకుంటా చేయే చేతగాక నువ్వు ఫ్రస్ట్రేషన్కి లోనవుతున్నావు, కానీ నీ వల్గారిటీని సమాజం క్షమించదు. ఇవాళ రైతు బంధు నేను 4 గంటల్లో మాట్లాడుతూ అంటున్నాడు, ఈ దేశంలో 20,000 కోట్ల రుణమాఫీ 1 ఏడాదిలో చేసిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడా అని మాట్లాడుతుండు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, ఈ దేశంలో రైతులకు నేరుగా 72,817 కోట్ల రూపాయలు నగదు బదిలీ చేసిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్, ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంకెవడన్నా ఉన్నాడా చెప్పు ఈ దేశంలో నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద ఉత్తరప్రదేశ్ లాంటి, మధ్యప్రదేశ్ లాంటి ఆర్థికంగా బలంగా ఉన్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రం కూడా చేయలేదు. 72,817 కోట్లు 11 విడతల్లో కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధిచ్చి రైతుల పట్ల నిజమైన ప్రేమ చూపిన నాయకుడు కేసీఆర్. నువ్వేమో రైతు బంధు ఎగబెట్టినటువంటి మోసకారివి నువ్వు. 15,000 రూపాయలు ఇస్తానని మొదటికే మోసం చేసినావు కదా రేవంత్ రెడ్డి నువ్వు. ఇప్పుడైతే 10,000, నేనొస్తే 15,000 అన్నావు. 15 పోయింది, ఇచ్చే 10,000 కూడా పోయింది. అప్పుడేమో 2 సార్లు కాదు 3 సార్లు రైతు బంధు ఇమ్మన్నావు. 3 సార్లు కాదు కదా, మొదటికే మోసానికి తెచ్చినావు నువ్వు. అందుకే కేసీఆర్ గారు అప్పుడే చెప్పింది, కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అన్నాడు. ఇప్పుడు ఇవాళ గదే జరుగుతూ ఉంది. వానకాలం ఎగ్గొట్టిండు, యాసంగి పంటకు ఎప్పుడు ఇస్తాడో ఇంకా క్లారిటీయే లేదు. పెట్టుబడి డబ్బులు 15,000కు పెంచింది లేదు, రైతులకు పంచింది లేదు. ఇది రైతు బంధు విషయం. ఇక పంటలు ఒకసారి అది పెట్టు బాబు పీపీటీ. ఆ రోజు ఏం చెప్పిందంటే రాష్ట్రంలో అన్ని పంటలకు బోనస్ అన్నారు. వరికి బోనస్, మక్కకు బోనస్, కందులకు బోనస్, సోయాబీన్కు బోనస్, జొన్నలకు బోనస్, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకుకేమో మద్దతు ధర అని చెప్పింది. ఇది అభయస్థం మేనిఫెస్టో పేజ్ నంబర్ 8, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేజ్ నంబర్ 8. కానీ జరిగిందేంది,
మక్కలు ఇడిచిపెట్టిండ్రు, కందులు ఇడిచిపెట్టిండ్రు, సోయాబీన్ ఇడిచిపెట్టిండ్రు, జొన్నలు ఇడిచిండ్రు, ఒక్క వరికి మాత్రమే బోనస్ అన్నారు. మళ్ళీ మెల్లగా ఏం చేసిండ్రు, ఆ వరిలో కూడా సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కిండ్రు. ఇది కదా కాంగ్రెస్ మోసం, అన్ని పంటలకు బోనస్ అని, వరికి మాత్రమే అని, ఆ వరిలో సన్నానికి మాత్రమే బోనస్ అని ఇవాళ బోనస్ విషయాన్ని బోగస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ రాష్ట్రంలో అనేక చోట్ల మద్దతు ధర కంటే తక్కువ ధరకే ఇవాళ వడ్లు అమ్ముకున్నారు. 300-400 తక్కువ కమ్ముకున్నారు రైతులు. చాలా చోట్ల మరి 2,300 రావాల్సిన వడ్లను 1,900-2,000 ఇవాళ రైతులు దళార్లకు అమ్ముకున్నటువంటి పరిస్థితి. ధాన్యం సగానికి పైగా దళార్ల పాలైపోయింది. వరంగల్ డిక్లరేషన్లో 9 హామీలు ఇచ్చారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీని, వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఇచ్చిన 9 హామీల్లో ఒక్క హామీ అయినా అమలు చేశారా అని నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ వచ్చి స్వయంగా విడుదల చేసిండు. 9 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న అసెంబ్లీలో బడ్జెట్లో మీరు కూడా చూశారు, వ్యవసాయ కూలీలకు ప్రతి నెల 1,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి బడ్జెట్లో 1,600 కోట్లు పెట్టారు. భట్టి విక్రమార్క అసెంబ్లీలో చదివారు బడ్జెట్లో, వ్యవసాయ కూలీలకు ఈ సంవత్సరం నుంచే ప్రతి ఏటా 12,000 రూపాయలు ఇస్తామని భట్టి విక్రమార్క గారు చదవగానే ముఖ్యమంత్రి గారు, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జబ్బలు జరుచుకున్నారు, బల్లలు జరుచుకుంటూ కూర్చున్నారు. మరి ఏమే, డిసెంబర్ అయిపోయింది, 9 నెలలు అయిపోయింది ఈ ఆర్థిక సంవత్సరంలో, ఆల్రెడీ 9 నెలలు అయిపోయింది, ఇక మిగిలింది 3 నెలలే. మరి ఎప్పుడు ఇస్తారు వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 అని నేను అడుగుతా ఉన్నా. బడ్జెట్లో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే అమలు చేయకపోతే, బడ్జెట్లో పెట్టింది కూడా అమలు చేయలేదంటే మిమ్మల్ని ప్రజలు ఎట్లా నమ్మాలి అని నేను అడుగుతా ఉన్నా. వ్యవసాయ కూలీలకు మోసం, కౌలు రైతులకు మోసం, రైతులకు మోసం. కౌలు రైతులకు ఆ రోజు ఏమన్నారు, కౌలు రైతుకి ఇస్తాం, రైతుకు ఇస్తాం, రైతుకి ఇచ్చామని కౌలు రైతుకి ఎగ్గొట్టం, కౌలు రైతుకి ఇచ్చామని రైతుకి ఎగ్గొట్టం అన్నారు. ఇద్దరికి ఎగ్గొట్టారు, నా రైతుకి ఇవ్వలే, నా కౌలు రైతుకి ఇవ్వలే, ఎవరికి ఇవ్వలే రైతు వాళ్ళు. ఇది జూటా మాటల కాంగ్రెస్.